దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మనస్సాక్షితో కాసేపు అనే ప్రోగ్రాంకి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మళ్ళీ కొద్దిసేపు మనం ప్రార్థనలో కూర్చుందాం. ఒకవేళ మీరు వేరువేరు పనులలో ఉన్నట్లయితే కొద్దిసేపు ఆ పనులను పక్కకు పెట్టండి. రోజులో చివరి సమయం ఇది. మనం పడుకునే ముందు కొద్దిసేపు మనం దేవుడి సన్నిధిలో గడుపుదాం. మనల్ని మనం ఒకసారి బలపరుచుకుందాం. మనం ఆత్మీయంగా వాక్యమైన అద్దంలో మన జీవితాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మనస్సాక్షితోని కొద్దిసేపు ముచ్చటిద్దాం. ఈ మధ్యకాలంలో ఒక నా చిన్ననాటి స్నేహితుడిని కలిశానండి. ఆ స్నేహితుడి యొక్క కొన్ని ఆర్థిక సమస్యలు, ఆయన ఎదుర్కొంటున్న సమస్యలని విన్నాను. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ఈ సమస్యలన్నీ పర్వాలేదు బాబు, ఒకరోజు వెళ్ళిపోతాయి. కానీ ఈ అబ్బాయి చాలా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి 3 సార్లు ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని 3 సార్లు ప్రయత్నించాడు, కానీ దేవుడు ఆయనను కాపాడాడు. మాకు ఈ సమస్యల కంటే కూడా ఈ అబ్బాయి గురించి మాకు బాగా దిగులుగా ఉంది అనే మాటని వాళ్ళ తండ్రి చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటే సమస్యలనే మనకి క్రమంగా వస్తూ ఉంటాయి. కానీ దానికి మనము చావు మనకి దానికి సమాధానం కాకూడదు. చనిపోవాలి అనే నిర్ణయం కానీ, అనే ఆలోచన కానీ మనకు రాకూడదు. ఎందుకంటే మనము చాలా ప్రాముఖ్యమైన వాళ్ళం. మన జీవితం అంట వెలకట్టలేనిది అని బైబిల్ చెప్తుంది. మార్క్ సువార్త 7వ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని చదువుతున్నాం, నీ ఆత్మకి బదులుగా నువ్వు ఏమి ఇవ్వగలవు, వాట్ కెన్ యూ గివ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యువర్ సోల్ అనే మాటను రాయబడి ఉంది. అంటే మన ఆత్మకి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా దానికి వెల కట్టలేము అని అక్కడ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అంత విలువైనది మన జీవితం. ఆ విలువైన జీవితాన్ని మనం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాశనం చేసుకోవడానికి, మనము చనిపోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకనొక రోజు ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా, నా జీవితం యొక్క విలువ ఎంత అని అడిగాడంట. అప్పుడు దేవుడు ఒక రాయిని ఆ యొక్క అబ్బాయికి ఇచ్చి, దీని విలువను కనుక్కొనరా, బయట సమాజంలోకి వెళ్ళి, బయట మార్కెట్లోకి వెళ్ళి ఈ యొక్క రాయి విలువని కనుక్కొనరా, కానీ ఒక కండిషన్ ఏంటంటే ఆ రాయిని నువ్వు అమ్మకూడదు అని చెప్పాడంట. అప్పుడు ఆ కుర్రవాడు ఆ యొక్క రాయిని తీసుకొని వెళ్ళి మొదట ఒక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళాడంట. కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ రాయిని చూపించి దీని విలువ ఎంత అని అడిగాడంట. అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి అన్నాడంట, ఒకవేళ ఈ రాయి నాకు ఇస్తే నీకు 10 కేజీల కూరగాయలు ఇస్తానని చెప్పాడంట. ఆ యొక్క ఆ మాట మంచిగానే అనిపించింది, కానీ దేవుడు అన్న మాట కూడా అబ్బాయి జ్ఞాపకం వచ్చింది. దీని విలువ కనుక్కోవాలి, కానీ నువ్వు దాన్ని అమ్మకూడదనే మాట ఆయన జ్ఞాపకం వచ్చి పర్వాలేదు అని తీసుకొని వెళ్ళిపోయాడంట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడంట. ఆ పండ్ల వ్యాపారి ఆ రాయిని చూసి అన్నాడంట, ఈ యొక్క రాయి నాకు ఇస్తే నీకు 5 పండ్లు నీకు ఇస్తానని చెప్పాడంట. దాని తర్వాత మళ్ళీ ఆ రాయిని తీసుకొని ఈ కుర్రవాడు ఒక బంగారం షాప్కి వెళ్ళాడంట. ఈ బంగారం అమ్మే షాప్కి వెళ్ళినప్పుడు ఆ రాయిని ఆ బంగారు వ్యాపారి చూసి, ఈ రాయి చాలా విలువైంది, నేను ఈ రాయి ఒకవేళ నాకు ఇస్తే 50 లక్షల రూపాయలు ఇస్తానంట. ఆ అబ్బాయి చెల్లించిపోయాడంట. అబ్బాయి 50 లక్షల రూపాయలు ఇస్తాడా అని చెల్లించిపోయి, కానీ మళ్ళీ దేవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది, ఈ రాయిని నేను అమ్మకూడదు అనే మాటను గుర్తుకొచ్చింది. సరే ఆ రాయి తీసుకుంటూ ఉండగా మళ్ళీ ఆ వ్యాపారం అంట, ఒకవేళ ఈ రాయి నాకు ఇస్తే నీకు 4 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడంట. మళ్ళీ ఆశ్చర్యపోయాడు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ విలువ మాత్రమే కనుక్కోవాలి కాబట్టి ఆ రాయిని తీసుకొని వచ్చేశారంట. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడంట. ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని ఇచ్చాడంట. సార్, ఈ రాయి విలువ ఎంత ఉంటుంది అని అడిగాడంట. ఆ వజ్రాల వ్యాపారి ఆ రాయిని చాలా దగ్గరగా
పరిశీలించి ఆ వజ్రాల వ్యాపారి చెప్పాడంట, బాబు ఈ రాయికి నేను విలువ కట్టలేను, నా ఆస్తి అంతా అమ్మినా చివరికి నన్ను నేను అమ్ముకున్నా ఈ రాయికి నేను విలువ కట్టలేను, దీని విలువని నేను ఇవ్వలేను అని చెప్పాడంట. ప్రియమైన సహోదరులు సహోదరులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు, మన జీవితము కూడా విలువ కట్టలేనిది, వెల కట్టలేనిది. ఈ లోకమంతా కూడా దేవుడు తన మాటతో చేశాడంట, కానీ మనిషిని మాత్రం తన చేతితో చేశాడంట. దేవుడు మనిషిని తన చేతులతో చేశాడు కాబట్టి, తన ఊపిరిని మనలో ఉంచాడు కాబట్టి, మనల్ని తన పోలికలో తన రూపంలో తయారు చేసుకున్నాడు కాబట్టే మనిషి జీవితానికి విలువ కట్టలేనిది. అంత ప్రాముఖ్యమైన ఈ జీవితాన్ని మనము కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఒకవేళ అలాంటి ఆలోచనలో జీవిస్తున్న వారు ఎవరైనా ఉంటే మీ అందరినీ ఈరోజు ప్రోత్సహిస్తున్నాను. ఈ సమస్యలు వెళ్ళిపోతాయి, కానీ మీ జీవితం వెలకట్టలేనిది. అందుకే దేవుడు అన్నాడు, మీ తల్లి మీ తండ్రి కాదు మిమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చింది. తల్లి గర్భంలో మీరు రూపించకంటే ముందే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. ఆ తల్లి గర్భంలో రూపాన్ని ఇచ్చిందే నేను మీకు అనే మాటని కీర్తన 139:13-14 వచనాల్లో మనం చదువుతున్నాం. అవును, మనని లోకంలోకి తీసుకొచ్చింది మన తల్లిదండ్రులే అండి, కానీ ఆ తల్లి గర్భంలో పిండంబుగా ఉన్నప్పుడే రూపించింది, మనకు ఒక రూపాన్ని ఇచ్చింది దేవుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ప్రత్యేకమైన వారు. యూఆర్ ఎ యునీక్ పర్సన్. ఎందుకు అంటే నీలాగా లోకంలో ఎవరు ఉండరు. ఇంకా దేవుడు నిన్ను ప్రత్యేకంగా నిన్ను సృష్టించాడు. ఆ ప్రత్యేకంగా సృష్టించిన దేవుడు నీ కోసం ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ యూ. ఎందుకంటే మనము ఒక బిల్డింగ్ని చూస్తాం, ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంజనీరు ప్లాన్ గీయడండి. ఆ బిల్డింగ్ కట్టకముందు ఆ ఇంజనీర్ ఒక పెద్ద ప్లాన్ని గీస్తాడు. ఆ ప్లాన్ గీసిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారంగా ఆ బిల్డింగ్ని కడతారు. అదే క్రమంలో దేవుడు మనల్ని ఈ లోకానికి తీసుకొని రాకముందే దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి అంటే మనము దేవుడితో నడవడానికి రెడీగా ఉండాలి. దేవుడితో నడవాలి అనే నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుడితో నడుస్తామో ఆ దేవుడు మన కోసం కలిగిన ఆ గొప్ప ప్రణాళికని మన జీవితంలో చేస్తాడు. అందుకే యిర్మీయా గ్రంథం 29:11 చాలా స్పష్టంగా వాక్యంలో మనం చూస్తున్నాం, నీకై ఉద్దేశించిన ఆ గొప్ప ప్రణాళికలు నాకు మాత్రమే తెలియను, అవి మీ వినాశనం కోసం కాదు కానీ మీ బంగారు భవిష్యత్ కోసమే ఆ ప్రణాళికలు ఉన్నాయి అని మన వాక్యంలో మనం చూస్తున్నాం. సో దేవుడికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, కానీ ఆ ప్రణాళిక మన జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే మనము దేవుడితో నడవడానికి నిర్ణయించుకున్నప్పుడు. ఎలాంటి స్థితిలో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీకు దేవుడి పట్ల, మీ పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. బహుశా మీరు అనుకుంటున్నారేమో, ఈరోజు నా తల్లిదండ్రులే నన్ను పట్టించుకోవడం లేదు, నా ఇంట్లోనే నా గౌరవం లేదు, సమాజంలో నా గౌరవం లేదు, నేను ఈ జీవితంతో విసిగిపోయాను, వేసారిపోయాను అనుకుంటున్నారేమో. ఎందుకంటే కృంగుదలలో ఉన్నప్పుడు, ఒక మనిషి కృంగుదలలో ఉన్నప్పుడు, ఒక మనిషి మానసిక స్థైర్యము కోల్పోయినప్పుడు ప్రాధాన్యంగా వచ్చే ఆలోచనలు ఇవి. కానీ అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు గల వారందరికీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లి మరచిన, నీ తల్లి విడచిన నేను నిన్ను విడువను అంటుండడు యేసయ్య. నీ తల్లి మరచిన, నీ తండ్రి విడిచిపెట్టిన నేను నిన్ను విడువను అంటున్నాడు యేసు ప్రభు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, తల్లి తన పసికందును మరచిపోయినా నేను నిన్ను మరువను ఎడబాయను అంటున్నాడు. నీవు నాకు ప్రాముఖ్యమైన వాడవి, నువ్వు నాకు ప్రాముఖ్యమైన వాడివి కాబట్టి నిన్ను నా అరచేతి మీద రాసుకొని ఉన్నానంటున్నాడు.
చూడండి, అంత ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. అంత విలువ గల వారిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. నేను చెప్పినట్లుగా ఈ లోకాన్ని మొత్తం ఆయన తన మాటతో సృష్టించాడు, కానీ మనిషిని తన చేతులతో సృష్టించాడు, తన రూపంలో తన పోలికలు సృష్టించాడు. ఈరోజు మనం పీల్చుకుంటున్న ఊపిరి కూడా మన నాసిక రంధ్రాల్లో ఆయన ఊదినట్లుగా మనం ఆది కాండంలో చదువుతూ ఉన్నాం. ఆదాము మట్టితో చేసిన దేవుడు తన నాసిక రంధ్రాల్లో తన ఊపిరిని ఉంచుతున్నాడు. ఈరోజు మీరు ప్రత్యేకింపబడిన వాళ్ళు, మీకోసము దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ యూ. మనము నిరాశపడద్దు, మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనతో నడిచినప్పుడు ఆయన గొప్ప ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు మరొకసారి మీ యొక్క మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుడితో నడవడానికి నిర్ణయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ వాడిపోయిన జీవితాల్ని మళ్ళీ చిగురింపచేస్తాడు. తలలు వంచి ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, ఈ ప్రోగ్రాం చూస్తున్న వారందరినీ నాయన, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నిరాశలో ఉన్నప్పటికీ, నిస్పృహలో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ, వాళ్ళందరినీ ఈ సమయంలో తాకమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ మరి ఒక్కసారి వాళ్ళ జీవితాలను చిగురింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చమని, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళని దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని మీ భవిష్యత్తుని అధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్.